హాయ్ అండి, వెల్కమ్ టు సిరి పల్లాడ్ కిచెన్. టుడే అవర్ రెసిపీ వచ్చేసి చపాతీ ఎగ్ రోల్స్. ఇవి మనకి బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్కైనా అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్కైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి చాలా హెల్దీ కూడా. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ఇలా తరిగి తీసుకున్నాను. తర్వాత టమాటా కెచప్ తీసుకున్నాను. అదేవిధంగా 4 ఎగ్స్, కొంచెం చీజ్, తర్వాత చాట్ మసాలా 1 స్పూను, 1 స్పూన్ మిరియాల పౌడర్, కారం, సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా 1 హాఫ్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని, చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదండి, సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని, అదేవిధంగా క్యాబేజ్ ముక్కల్ని, క్యాప్సికము యాడ్ చేసుకొని గరిటె తీసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి హై ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకుందాము. ఇవి మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు 1-3 మినిట్స్ మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి పిండిని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని ఈ విధంగా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దాని మీద కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ మందంగా కాకుండా, అలాగని మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండే విధంగా మనం చపాతీని ఒత్తుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం చపాతీని ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తావా పెట్టుకొని తావా వేడైన తర్వాత మనం చపాతీని కాల్చుకుందాము. ఫస్ట్ ఏం ఆయిల్ యాడ్ చేయకుండా చపాతీ మీద బబుల్స్ వచ్చేంత వరకు మనం అలాగనే ఉంచాలండి. చూడండి, బబుల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసుకొని ఒకవైపు ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసి రెండో వైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మరొకసారి టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి చపాతీ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాము. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 బౌల్ తీసుకొని దానిలోనికి 4 ఎగ్గులను బ్రేక్ చేసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న దానిలో కొంచెం సాల్ట్ని, అదేవిధంగా కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకుంటే మనకు ఆమ్లెట్ పోసుకున్నప్పుడు చప్పగా లేకుండా బాగుంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించి తావా పెట్టుకొని తావా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మన ఎగ్గు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన చపాతీ ఎంతైతే వెడల్పుందో అలా వచ్చే విధంగా ఈ ఆమ్లెట్ని కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి చపాతీని ఈ ఆమ్లెట్ మీద ఇలా వేయాలి.
ఇలా వేసి బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ అలా వేళ్ళతోటి అలా అదమండి. తర్వాత మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, అది ఈ విధంగా కట్ చేసుకొని తీసివేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందాము. చూడండి మనకి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనకు ఆమ్లెట్ చపాతీ అనేది బాగా స్టిక్ అయిపోయింది, ఆమ్లెట్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం టమాటా కెచప్ తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, క్యాబేజ్ని ఇలా ఈ విధంగా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం టమాటా కెచప్ని మళ్ళీ పైన కొంచెం యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఇంకా యాడ్ చేసుకోవద్దు. తర్వాత కొంచెం మిరియాల పౌడర్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. స్పైసీగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా చాట్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం చీజ్ని ఈ విధంగా గ్రేట్ చేసి తీసుకుంటున్నానండి. మీకు చీజ్ కానీ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయొచ్చండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, మన చపాతీ ఎగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇలా చేసుకొని ఒక్కటి తిన్నా మన కడుపు నిండిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి, రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.